నీళ్ళు పోక ఆ జడేది గడి చెత్త రెక్కి అంత పలుకొట్టి అంత ముందే ఒక పర్రె ఇల్లొచ్చు, పెద్ద పర్రెని కలిపారేసారు, చిన్నగా చేసారు, అంత ఆక్రమించింది. జైత్యాల పట్టణంలోని రజక సంఘ నాయకులు ఈరోజు మడలయ్య గుడి వద్దకు, అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ ఇప్పటికే మంచిగా అయింది కాబట్టి సంతోషంతో, అదేవిధంగా ఐలమ్మ సాకలైలమ్మ విగ్రహాన్ని పెట్టినారు, దాన్ని ఇంకా పూర్తిగా చేసుకున్న తర్వాత మన ప్రియతమ నాయకురాలు కవితక్కని కూడా తీసుకురావాలి అని చెప్పి మనందరూ చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే నిజంగా ఒకనాడు చింతకుట్ట చెరువుకి అయితే ముక్కు మూసుకొని వచ్చే పరిస్థితి ఉంటుండే, నిలబడ్డానికి కూడా స్థలం ఉండకపోవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు ఆధునీకరించడంతో దీన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ చేయడం వల్ల జగిత్యాలలోని బీద బడుగు బలైన వర్గాలు జీవిస్తారు. ఇక్కడ అందరూ కూడా రాజకులు, ముదిరాజులు, ముస్లింలు, దళితులు, గౌడ్స్, కట్కే వాళ్ళు, రకరకాలుగా వివిధ కులాసులు, ఇంకా చాలా చోట్ల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అందరు బీద వాళ్ళు, వాళ్ళందరి కోసం కూడా ఒక మంచి వాతావరణం, సాయంత్రం పుట్టిన భార్య పిల్లలతో వచ్చే విధంగా ఈ దీన్ని చేపట్టినాం. నిజంగా చెప్పాలంటే గతం కంటే చాలా మంచిగా ఉంది, కానీ నాకైతే తృప్తి లేదు, ఇంకా కూడా తృప్తి లేదు. అప్పుడు నేను గెలిచి ఉండకపోవడం, అప్పుడు అధికారులు వెంట నేను కొంత తిరిగినా కానీ పూర్తి అనుకున్నంత చేయకపోయినాం. పార్లమెంటు సభ్యుల సంఘం తెలుసు వాళ్ళకి చాలా పని ఉంటుంది, అయినా ప్రీతమ నాయకులు కవిత గారు ఎప్పటికప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చిన 3-4 సార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. కొంత చేసిన వేరే నియోజకవర్గాల కంటే కూడా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్కు కొంత నిధులు తక్కువ వచ్చినమాట వాస్తవం. అప్పుడు అధికారులు సరైన ప్రతిపాదనలు పంపలేదు, నాకేమో అధికారం లేక చూడలేదా, అప్పుడు ఉన్న వాళ్ళేమో మాకెందుకులే అన్నట్టు వాళ్ళుండ్రి. అయినా కానీ ఈనాడు చూస్తూ ఉంటే పూర్తిగా కూడా మంచి రోడ్డు, అదేవిధంగా లైట్స్, రజక మహిళలు బట్టలు తుక్కోవడానికి కూడా ఆ బతుకమ్మ తంతలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతకుముందు చెరువు కూడా చాలా మటుకు కోతకు గురవుతుండే, లోపలిది కూడా రివిట్మెంట్ అంటారు, మంచి రాయి పెట్టి బందోబస్తుగా కట్టించడం జరిగింది. ఏదన్నున్నా కానీ ప్రజలు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన ఇప్పటికీ చేస్తున్నారని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఈ కట్ట మీద కూర్చొని అసాంఘిక శక్తులు కొంతమంది తాగడం అట్లాంటివి చెప్తున్నారు. నేనైతే మనుషుల ముఖం చూడకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి, వాళ్ళ మీద కేసులు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, కొంతమంది ఎవరైతే ఈ చింతపట్ట చెరువు మీద వచ్చి ఒకటి మలమూత్ర విసర్జన, రెండవది ఇక్కడ ఆ మందుబాబులు వచ్చి కట్ట మీద కూర్చొని ఏదో తాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, అట్లాంటి వాటి మీద తప్పకుండా కేసులు పెట్టాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
అదేవిధంగా ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్నారు, పార్కింగ్ కూడా కొంచెం దూరం పెట్టాలని చెప్తున్నారు. దాని విషయంలో ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచిస్తుంది. వాళ్ళకి స్థలం కూడా లేదు, పార్కింగ్ వెహికల్స్ ఎక్కువైనాయి. అది దానికి కూడా ఖచ్చితంగా స్థలం పెట్టిద్దాం. అదేవిధంగా దీనికి ఒక గేట్ పెట్టించేద్దాం. ఒకటే గేట్ పెట్టిద్దాం. రెండు పెడితే మనకి ఏదైతే వినాయక చవితికి ఇక్కడ నుంచి తీసుకొస్తాం. అంత పెద్ద